ఈ ప్రపంచంలో ధనిక దేశాలు ఉన్నాయి, టెక్నాలజీ పరంగా ముందున్న దేశాలు ఉన్నాయి, వ్యాపార పరంగా ముందున్న దేశాలు ఉన్నాయి. కానీ కష్టకాలంలో, ఆపద సమయాల్లో భరోసా కోసం, సహాయం కోసం అన్ని దేశాలు ఆశ్రయించే దేశం మన భారతదేశం. మన దేశం ధనిక దేశం కాదు, చాలా గొప్ప దేశం. ఇండియా ఈజ్ నాట్ ఎ రిచెస్ట్ కంట్రీ, అవర్ ఇండియా ఈజ్ ఎ గ్రేటెస్ట్ కంట్రీ. అదేవిధంగా మన రాష్ట్రంలో బలం బలగం కలిగిన పార్టీలు ఉన్నాయి, డబ్బుతో దేన్నైనా కొనగలిగే ధనిక పార్టీలు ఉన్నాయి. కానీ ప్రజలు వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు, ఆపదల్లో ఉన్నప్పుడు భరోసా కోసం, అండ కోసం, తనకు జరుగుతున్న అన్యాయం చెప్పుకోవడం కోసం సహాయం చేస్తారనే నమ్మకంతో ఆశ్రయించే పార్టీ జనసేన పార్టీ. జనసేన దగ్గర ఉన్న డబ్బు, వాళ్ళు నమ్మే సిద్ధాంతాలు, ఆశయాలు, జనసేనకు ఉన్న బలం బలగం, వాళ్ళు వెనుక నిస్వార్థంతో పనిచేసే కార్యకర్తలు, దేన్నైనా ఎదుర్కోగలిగే వీర మహిళలు, ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఏమీ ఆశించకుండా మేమున్నామంటూ ఆ కష్టాన్ని ఎదురు నిలబడే జన సైనికులు, ఇవి జనసేనకు ఉన్న బలం బలగం. ముఖ్యంగా వీటన్నిటిని ఒక్కతాటిపై నిలబెట్టి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజకీయాల్లో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ నిస్వార్థ రాజకీయాలు చేయవచ్చని, పార్టీ నడపడానికి డబ్బే ముఖ్యం కాదు, సంకల్పం గొప్పదని నిరూపించిన ఏకైక వ్యక్తి మన జనసేన మొట్టమొదటి కార్యకర్త, జనసేన అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ప్రతి జన సైనికుడు చేసే పనిలో ఏ 1% జనసేనకు ఉపయోగపడితే అదే మాకిచ్చే జీతం, అదే మా జన సైనికుల కష్టానికి ప్రతిఫలం. జై హింద్.